పరిశుద్ధుడు ఆమెనని వాడు ప్రోగ్రామ్ చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని ప్రేమించి మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీ ఆత్మను మా పైన ఉంచండి తండ్రి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి ఆయన. స్తుతులు స్తుతులు తండ్రి. నీ మాటలు చెప్పుచుండగా చెప్పగలిగిన శక్తిని నాకు దయచేయండి. బిడ్డలు వినుచుండగా వినగల చెవులను గ్రహించే మనసులు బిడ్డలందరికీ దయచేయమని తండ్రి, నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి వారికి కావాల్సిన ఆహారాన్ని వారికి అందించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాలి. మనలు మనము ఎలాగునా ప్రేమించుకుంటా ఉంటామో, మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తూ ఉంటామో, బంధువుల్ని ఎలా ప్రేమిస్తూ ఉంటామో, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన కొరకు మనం జీవించటం కాదు కాని బిడ్డలారా, కష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. కష్టంలో ఉన్న వారిని ప్రేమించి వారికి మనము సహాయం చేసేలాగా ఉండాలని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మారు మనసు పొంది ఎక్కువ వయసు కలిగిన వారైనప్పటికీ, వృద్ధులైనప్పటికీ మారు మనసు పొంది దేవుని సంధికి రావాలని, దేవుని యొక్క మాటలు వినాలని ఆసక్తితో ఉంటారు, దేవుని సంధికి రావాలని అనుకుంటా ఉంటారు. కొందరైతే నువ్వు ఇప్పుడు దేవుని సంధికి వెళ్ళి ఏం చేస్తావు, దేవుని సంధికి వెళ్తే నీకేంటి లాభము, నీకేంటి సంతోషం అని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారు మారు మనసు పొందారంటే చిన్నపిల్లల మనసు కలిగిన వారు, వారు వృద్ధాప్యంలో ఉన్నారని మీరు చూడొద్దు కానీ వారి మనసును మీరు చూడండి, వారిని ప్రేమించండి, దేవుని సంధికి నడిపించాలని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 19:14 చిన్నపిల్లలను నా యద్దకు రానియండి అంటున్నాడు ప్రభువారు. మన కుటుంబంలో మన బిడ్డలు, మన బంధువులు, చిన్నపిల్లలు దేవుని సంధికి వెళ్ళాలని ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. మనం అడ్డుకోకూడదు, చిన్నవారిని అడ్డుకోకూడదు, పెద్దవారిని కూడా అడ్డుకోకూడదని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని చిత్తానికి అడ్డొస్తే దేవుని కోపం చూడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలకు అడ్డుగా వస్తే అడ్డుబండలుగా ఉన్న మిమ్మలను తీసి పక్కన పెడతానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి చిత్తం మీద అది జరగనేయండి. ఈ లోకంలో దేవుని సంధికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనేయండి. మీరు కూడా మారు మనసు పొంది ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉంటే, ప్రభు యొక్క మాటలు వినాలని మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే మీరు కూడా వాళ్ళు వెంట వెళ్ళండి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని అడ్డుకోవద్దు. ఇక్కడ కొందరైతే దేవుని సన్నిధికి చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. వారి కుటుంబస్తులు అంటున్నారు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని అడ్డుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు అవన్నీ వింటూ, ఈ చిన్న బిడ్డలను నా ఎందుకు రానియండి, మీ మనసులు మీరు మార్చుకోండి, మీ ప్రవర్తన మీరు సరిచేసుకోండి, మీ క్రియలను మీరు దిద్దుకోండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కువ వయసు కలిగిన వారితో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, ఈ చిన్న పిల్లల మనసు చూడండి, కపటము లేని మనస్సు, దురుద్దేశము లేని మనస్సు, పాపము లేని మనస్సు కలిగిన వీరిని చూసి మీరు నేర్చుకోండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మనం ఎక్కువ వయసు కలిగిన వారం కదా, ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలుసు కదా, మరి చిన్నపిల్లల వైపు చూసి మనం నేర్చుకోవటం ఏంటి బిడ్డలారా? అంటే మన పాప దోషాలు మనం ఒప్పుకుని చిన్నపిల్లల వంటి మనసు కలిగి ప్రభువుని వెంబడించాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేని కొరకు మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి? కార్యాల కొరక, ఆస్తుల కొరక, మేలులు జరగాలనా? దేని కొరకు దేవుని నమ్ముకోవాలంటే బిడ్డలారా, పరలోక రాజ్యం కొరకు ప్రభువుని మీరు వెంబడించాలి, ప్రభు యందు నమ్మిక ఉంచాలి. దేవుని సంధికి వెళ్ళేవారితో కలిసి మనము కూడా మనసు మార్చుకుని వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకం అనేది ఒకటి ఉంది, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరి విషయంలో ప్రభు చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో దుష్ట ప్రజలారా, భ్రష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమలే కదా వచ్చాయి, నా సన్నిధికి రాకుండా మీరు అలాగనే ఉంటే మీకు సంతోషం ఉండదు, నా సన్నిధికి రండి, మీకు సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను, నెమ్మది ఇస్తానని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఏం సంపాదించారని మాట్లాడుతూ ఉన్నారండి. నీకు కలిగిన సంపాదన అంతా ఇచ్చి ప్రభువును సంపాదించుకోవాలి. నీకున్న ప్రేమ ఏదైతే ఉందో, నీకు ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది దేవుని కొరకు త్యాగం చేయాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరము మన కోసం మనం జీవించటం కాదు, కొందరు కష్టాల్లో ఉన్నారు, కొందరు నష్టాల్లో ఉన్నారు, కొందరు కన్నీటి గాథలో ఉన్నారు, వారి వైపు మనం చూద్దాము, వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమిద్దాము.
ఈ ప్రేమ ఎటువంటి ప్రేమండి? ఒక పురుషుడికి స్త్రీకి సంబంధించిన ప్రేమ అంటారా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు ఎందుకు చెప్తున్నారంటే క్రీస్తు మనసు కలిగిన నీవు అదే క్రీస్తు ప్రేమతో అనేకులను ప్రేమించాలి, అనేకులను ఆదరించాలి, అనేకులను బలపరిచి నడిపించాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను నీవు నీ స్వాధీనంలో ఉంచుకోనకపోతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, దేవుని ప్రేమను కావాలని అడుగు, నీ పాప దోషాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలోకి వస్తే ఆయన యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. పశ్చాత్తాపం లేకుండా దేవుని ఆత్మ ఎవ్వరు పొందలేరండి. దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, ఈ రోజుకి సమయమో గడిచిపోయింది కదా అని చెప్పి కొందరైతే ప్రార్థన మందిరానికి వచ్చి అలా దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. హృదయంలో పడిన మంచి విత్తనాల చుట్టూ కంచి వేసుకోవాలి. బలవంతుడైన వాడిని మొదట బంధించాలి, అప్పుడే దేవుని యొక్క విత్తనాలు నీలో ఫలిస్తూ ఉంటాయి. మంచి నెలలో పడిన విత్తనాలు ఎలాగా ఫలిస్తాయండి? నూరంతలుగా ఫలిస్తాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని ప్రేమలో ఫలించాలి. కుటుంబస్తులను ఒకలాగా ప్రేమిస్తారండి, బంధువులను ఒకలాగా ప్రేమిస్తారు, దేవుని సన్నిధికి రాని వారిని ఒకలాగా చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అందరిని ఏకరీతిగా ప్రేమించారు. యోహాను సువార్త 3:6 మీరు చూడండి, యోహాను సువార్త 3:16 కూడా మీరు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ రోజు నిన్ను నన్ను మాత్రమే కాదు, దేవుని సన్నిధికి రాని బిడ్డలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్న ప్రభు వారిని కూడా నీవు ప్రేమించాలని నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని చిత్తము లేని ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా నీ ఎదుటకు రారు. దేవుని చిత్తం అయితేనే వారిని ఎదుటకు వచ్చి నిలబడతారని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నీ కుటుంబంలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని అనుసరించకపోయినా వస్తాయి, అనుసరించినా వస్తాయి. దేవుని అనుసరిస్తే కొన్ని శ్రమలు తట్టుకుంటావు. క్రీస్తు ప్రేమను పొందుకుని అదే క్రీస్తు ప్రేమను నేను శోధించే వారిని, నేను ఈ యొక్క బాధ పెట్టే వారిని క్షమించి వారికి క్రీస్తు ప్రేమను నువ్వు పంచుతావు. దేవునిలోనికి రాకోకుండా ఉంటే నీ ద్వారా ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, బాధల్లో ఉన్న వారిని ప్రేమించాలి. భర్త త్రాగుబోతా? ప్రేమించు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా. మోసం చేయొద్దు, భర్తలు మోసం చేయొద్దు. భార్యలారా, భర్తలారా మీ భార్యలు మోసం చేయొద్దు. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తను మోసం చేశాడు. ఆఖరికి తను మోసపోయిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. ఇతరులు మోసం చేస్తూ మోసపోతున్నారే కానీ మన కుటుంబాన్ని ఎలా కట్టుకుందామో, మన బిడ్డలను ఎలా దేవునిలోనికి నడిపించుకుందామన్న ఆలోచన ఒక్కరికి లేదండి ఈ భూమి మీద. ఒకటి లోకమంతటిని సంపాదించి లోకాన్ని కోల్పోతే ఏంటి ప్రయోజనం? ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? బిడ్డలారా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ప్రభు సన్నిధిలోనికి రావాలి, పశ్చాత్తాప్తులై రావాలని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 14:14 మత్తయి సువార్త 14:14 మనం చదువుకుందాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని తిట్టేవారిపై కనికరపడాలని ప్రభు మాట్లాడుతున్నారు. వారు ఒక రోగంలో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు, ఒక శోధనలో ఉన్నారు, ఇబ్బంది కొలిమిలో వారు పడిపోయి ఉన్నారు. త్రాగుబాతులతో ఎలా మాట్లాడాలో, దొంగలతో ఎలా మాట్లాడాలో, వ్యభిచారులతో ఎలా మాట్లాడాలో నువ్వు దేవునితో కలిసి ఉంటే, దేవుని వెంబడిస్తే నీకు ఆ అనుభవాలు అర్థమవుతాయి. దేవుని తెలుసుకోకుండా, దేవుని పట్టుకోకుండా, దేవుని వెంబడించుకోకుండా నేను క్రీస్తు దాసురాలను, క్రీస్తు దాసుడను, దేవుని యొక్క సేవ చేస్తున్నాను అని చెప్పి ముందుకి వెళ్తే సరిపోదండి. బైబిల్ గ్రంథం ఎవరైనా పట్టుకుంటారు, సువార్త చేసేవాళ్ళు పట్టుకుంటారు, సువార్త తెలియని వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఈయన దేవుడని అనేకులకు తెలుసు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీలో ఉన్న ప్రభు ప్రేమను అనేకులకు పంచాలి.
నీలో ఉన్న ఆ టాలెంట్ ను దేవుని కొరకే వాడాలని ప్రభువారు మాట్లాడుతున్నారు. కనికరం కలిగి ఉన్నారా మీరు మీ కుటుంబంలో? దుష్టత్వాన్ని చూపిస్తా ఉన్నారా? యుద్ధాలు చేస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చే వారు ఇప్పటికీ యుద్ధాలు మానలేదండి. ప్రతి కుటుంబంలో భార్య మీద భర్త, భర్త మీద భార్య, భార్య భర్తలు కలిసి పిల్లల మీద యుద్ధాలు చేస్తా ఉన్నారు. యుద్ధాలు రూపుమాపండిక. మీ కుటుంబంలో శాంతి సమాధానాల కొరకు ఈ మేలుకొలుగు మార్గములోనికి రండని ప్రభువారు పిలుస్తా ఉన్నారు. నీవు ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగింది? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయం చేయటం అసంభవము. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతానంటున్నారు. మత్తయి సువార్త 14:19. ఒక లేఖనం మన ఎదుటికు వచ్చిందంటే ఆ దేవుని మాటలు విని హృదయంలో పదిలిపరచుకోవాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారిని ద్వేషిస్తున్నావా? నీవు పట్టు చీర కట్టుకుంటే సిల్క్ చీర కట్టుకున్న వారిని ఏమీ లేని వారిగా చూస్తావు. ఎందుకు ఇటువంటి మనసు? దేవుడి మనసు నీకు నేర్పించాడా? నీకు పెద్ద హోదా ఉండొచ్చు, నీకు కొంది సమృద్ధి ఉండొచ్చు, అందరికంటే పైవాడిగా నీవు ఉండొచ్చు, అన్నీ కలిగిన స్త్రీగా నీవు ఉండొచ్చు. కానీ నీవు ప్రభువును ధరించుకున్నావు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఎవరిని కూడా ద్వేషించొద్దు. నువ్వు ద్వేషించటం ద్వారా, చిన్న చూపు చూడటం ద్వారా దేవుని బిడ్డ నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు అని అనేకులకు తెలియాలంటే నీలో క్రీస్తు ప్రేమ అనేకులకు కనబడాలి. క్రీస్తు నీవు ధరించుకోవాలి. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా అలాగనే నడుచుకోవాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు సువార్త అంటే ఆషామాష కాదండి. దేవుని జీవ గ్రంథం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఆషామాష కాదండి. ఈ లోకంలో నువ్వు ఎలాగనైనా మాట్లాడవచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వస్తే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. స్త్రీ కోసమే రాశాడు కదా దేవుడు జీవ గ్రంథంలో, పురుషుడి కోసం రాయలేదు కదా అంటారు కొందరైతే. స్త్రీ అంటే సంగమండి. స్త్రీ అంటే ఒక ఆడమనిషి కాదు, స్త్రీ అంటే బైబిల్ గ్రంథం ప్రకారము సంఘము. స్త్రీలైనా పురుషులైనా మనము ఒక అందరం కలిసి దేవుని సంఘమై ఉన్నాం. దేవుని సార్వత్రిక సంఘముగా మనం ఉన్నామని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ధనవంతుడు, ఒక ధనవంతుడు పరలోక రాజ్యం చేరతాడా? ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడు. బెదవాడైన లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరిపోవుట మేలంటున్నాడు ఇక్కడ ప్రభువారు. నువ్వు పేరుకి క్రైస్తవుడివి, పేరుకి క్రైస్తవురాలుగా ఉంటే కుదరదు. నువ్వు ఇక్కడ దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావు. 11:18 మనం చదువుకుందాం. నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు కదా. నీతి అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? అసలు దేవుని అందరి భయభక్తులు అంటే ఏంటి? ఎవరికైనా తెలుస్తుందా? ఈ లోకంలో బాప్తిసం తీసుకుంటారు, సంస్కారం తీసుకుంటారు, ప్రభుని గురించి తెలియదంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చక్కగా రెడీ అయ్యి వెళ్తారు. అసలు యేసుక్రీస్తు వారంటేనే మాకు తెలియదంటూ వారు రెడీ అయ్యి వెళ్తారు. కానీ వివాహాలకి, ఫంక్షన్లకి రెడీ అయ్యి వెళ్తారు. కానీ అక్కడ దేవుని దాసులు వస్తారు కదా, దేవుని యొక్క మాటలు చెప్తారు కదా. జీవగ్రంథం మన చేతిలో లేకపోతే బాగుండదు కదా అని ఆలోచించక అనేకులు చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి. దేవుడు నిన్ను చూసి మెచ్చుకోవాలంటే దేవుడు ఎక్కడైతే నీకు కనబడతాడో అక్కడికి జీవగ్రంథం పట్టుకుని వెళ్ళు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో నేను ఉంటున్నానంటే బిడ్డలారా, నా బ్యాగ్లో డైలీ బైబిల్ ఉండాల్సిందే. దేవుణ్ణి ధరించుకున్నాను కదా, బైబిల్ గ్రంథం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను? అసలు దేవుడే లేకుండా నేను ఏం చేయగలను? నా స్వహాగా నేను ఆలోచించి బ్రతకగలనా ఈ లోకంలో? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళటం కాదు, కానీ దేవుని జీవగ్రంథం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని దాసులు జీవగ్రంథం పట్టుకుని వచ్చే
మాటలు బోధిస్తా ఉంటంటే నీవు జీవ గ్రంథమే కొనలేదు అసలు దేవుడు జీవ గ్రంథమే మా ఇంట్లో లేదు అన్నట్లుగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళొద్దని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులు ఎలా ఉండాలండి క్రీస్తును చూపించే వారిగా ఉండాలి క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలని ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును కదా నీ సహోదరి శ్రమలో ఉంటే సహాయం చేయి కష్టములో ఉంటే సహాయం చేయి అంతే కాదు నీ ఇంట్లో ఏదైనా సమృద్ధిగా ఉంటే అది పిలిచి వారికి పెట్టడం నేర్చుకో చేతిలో రాళ్ళు ఉన్నాయి కదా ఇంకేంటండి నాలుక మీద కడ్గాలు ఉన్నాయి కదా విసరొద్దు కడ్గాలు దయ్యొద్దు ఇష్టానుసారంగా దేవుని దాసులతో మాట్లాడొద్దు దేవుని పిల్లల్ని హింసించొద్దు బాధించొద్దు తగిన ఫలం పొందుకుంటారు ఎందుకు వద్దని ప్రభు మాట్లాడుతున్నారండి వేటిని విత్తుతారో వాటిని మీరు కోసుకుంటారని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు మేము దేవుని కొరకు జీవించడానికి మా వల్ల అవుతుందండి మా ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలోకి వచ్చామా మేము దేవుడు పిలిస్తే వచ్చాం దేవుడు మాట్లాడమంటే ఈ రోజు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను కాలము సమయము గడియలు దేవునికి తెలుసు నీకు నాకు తెలియదు రేపు ఏం జరుగుద్దో నీకు నాకు తెలియదు ఈ ఊపిరి ఇచ్చిన దేవుడు ఈ ఊపిరి ఎప్పుడు తీసుకుంటారో నీకు నాకు తెలియదు కాబట్టి దేవుని సన్నిధిలో నిందారహితులుగా మనం ఉండాలి ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే నీకు దేవుడు సహాయం చేస్తాడు నీవు ఎవరికి గుప్పిళ్ళు విప్పుకోకుండా గట్టిగా బిగబట్టేసుకుంటే ఎలాగో దేవుడు కూడా నీకు సహాయం చేయడు నీకు నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు అనేకులు సహాయం చేయాలంటే అది కుదరని పని అంటున్నారు దేవుడు నీళ్ళిపోయే వారికి నీళ్లు పోస్తాడు దేవుడు గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము నీతిమంతుడి ఇచ్చే ఫలము జీవ వృక్షము కదా ఈ రోజు దేవుడని ఇలా నిలబెట్టారంటే మీ కొరకు ఇలా మాట్లాడిస్తున్నారంటే మీకు మేము ఇచ్చే ఫలాలు అవి జీవ వృక్షాలు దేవుడు పలికించే ఈ విలువైన మాటలు జీవ వృక్షాల లాంటివి జీవ వృక్షం అనగా మిమ్మల్ని బ్రతికించేది వాక్యము ఈ వృక్షము మిమ్మల్ని బ్రతికిస్తుంది మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని బలపరుస్తుంది మీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుందని ప్రభువారు మాట్లాడుతున్నారు మీ పాపమంతా కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుందని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనము నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు లేని వ్యక్తిగా నువ్వు ఉంటే నీ ఆస్తి నీకు అక్కరకు రాదు నీ ఆస్తి నీకు ఏమేలు చేయదు నువ్వు కనికరం కలిగిన మనసు ఉంటే ప్రభువుని ధరించుకున్నవాడవైతే నీకు దేవుడు మేలు చేస్తాడు నీకు కలిగిన రోగములు శ్రమలు స్వస్థతని నెమ్మదిని ఇస్తాడు ప్రభువారు దేవుని పక్కన పెట్టి మీరు ఏమీ చేయలేరని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువుని అంగీకరించే వారికి ఆయన సమీప బంధువుగా ఉన్నారు నాకెండ్లైన బంధువులు ఉన్నారు కదా నా మిత్రులు ఉన్నారు కదా నా తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నాయి కదా అంతస్తులు ఉన్నాయి కదా పొలాలు ఉన్నాయి కదా అంటే అవన్నీ నీవు నశించిపోయేటప్పుడు నీకు అక్కరికి రావు రాకూడని రోగం ఒకటి వచ్చిందండి ఈ మధ్య కాలంలో కరోనాని మనం చూసాం కదా ఈ కరోనా నుండి డబ్బున్న వాళ్ళు ఎంతమంది తప్పించబడ్డారు బిడ్డలారా ఎన్ని కోట్లు పెడితే బతికారు జనాలు దేవుడు ఆశిస్తేనే బ్రతికారు ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి వారు ఆశను పొందుకోలా ఊపిరి ఇచ్చిన దేవుడు కొంతకాలం బ్రతికిస్తే బ్రతుకుతాం మనము ఈ జీవవాయువుని తిరిగి తీసేసుకుంటే మన అయిన అది తిరిగి మనలోనికి వెళ్ళిపోతుందని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు దుష్ట ప్రభావాలు విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలంటున్నారు నీ ఆస్తి ఉందని నీవు పొంగిపోవద్దు నీతి మరణం నుండి రక్షించును కదా నీతిమంతుడుగా జీవించు దేవుని సన్నిధిలో నిందారహితుడుగా జీవించు దేవుని ధరించేకునే వారిగా జీవించాలని ప్రభు చెప్తా ఉన్నారు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనము దేవుని సన్నిధిలో నిలవటానికి ఒక అర్హత కావాలి బయట చూస్తే వ్యభిచారం బయట చూస్తే దొంగతనాలు బయట చూస్తే డ్రింకింగ్ స్మోకింగ్ ఇంకేంటి అబద్ధాలు బూతులు ఎప్పుడు ఎవరు దోచుకుంటారో తెలియదు ఎవరి జీవితాలు దోచుకుంటారో తెలియదు దేవుని సన్నిధికి వెళ్ళి ఇవేనా మీరు మార్చుకునేది దేవుని బిడ్డలారా ఇవేనా నేర్చుకునేది మేము మారిపోయాం మమ్మల్ని మేము మార్చుకున్నాం ఏంటి డంబాలు
దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. తన లోపాలు ఒప్పుకుంటున్నాడు. మన లోపాలు మనం ఒప్పుకోవాలి, మనల మనం సరి చేసుకునే దిద్దుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ పార్టీ వాడనయ్యా నీ సన్నిధిలో ఇలా నిలబడడానికి, నా అపరాధములన్నీ క్షమించి ప్రభు అని మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతులు ఏడుమార్లు పడినా తిరిగి లేస్తారు కదా, మరి మీరేంటి తిరిగి లేవరు? వాడు పడిపోయాడు, ఆమె పడిపోయింది, వారు సంఘాలు పాడైపోయినాయి, వారు సేవ పాడైపోయింది, వారు సంఘస్థులు చెదిరిపోయారని మాట్లాడతారండి మీరు. నీతిమంతులు ఏడుమార్లు పడినా తిరిగి లేస్తారు. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నిలబడతారు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మాలో ఉన్నాడు. ప్రభువు నందు మేము అత్సహిస్తూ బ్రతుకుతున్న వారముగా ఈ లోకంలో కనబడుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి ఒక అర్హత మనం పొందుకోవాలి. ఒక మూలను ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, ఒక పక్కన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక వైపుని తిట్టుకుంటూ ఒక వైపుని ఎలా ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ ప్రార్థన ఎవరు వింటున్నారు ఈ లోకంలో? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోద్ది. కన్నీటితో విద్దు, హృదయశుద్ధి కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీ మనవి ఆలకిస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 2:7 ఈ ఊపిరి ఎవరు ఇచ్చారు మనకి? మన తల్లిదండ్రులు ఇచ్చారా? కొన్ని ఆస్తులు పెట్టి మన ఊపిరి మనం కొనుక్కున్నామా? దేవుడు మన్నును తీసి మనిషిగా చేసి ఆయనలో ఉన్న జీవవాయువు మనకు ఊదాడండి. ఈ ఊపిరి తీసుకోవాలంటే దేవునికి ఎంత టైం పడుతుంది బిడ్డలారా? నిన్ను సరి చేసుకో, సరి చేసుకో. ఎన్ని సంవత్సరాలు వెళ్తావు దేవుని సన్నిధికి బైబిల్ గ్రంథం పట్టుకుని? ద మోస్ట్ సీనియర్స్ మేము అంటారు. సీనియర్ ఏమీ లేదు. ఒక్క లేఖనమైన మీలో ఫలించట్లా, ఒక్క విత్తనమైన ఫలించలా, ఫలభరితమైన పంటగా మీరు లేరు. ఫలాలు లేని అంజూరపు చెట్టుగా ఉన్నారు. ఫలించినా సరే, లేకపోతే ప్రతి చెట్టు వేరున్న గొడ్డలి ఉంచబడి ఉన్నదని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్పమన్న ప్రతి మాట మేము చెప్పాలండి. మేము చెప్పకపోతే ఆ గొడ్డలికి మేమే గురైపోతాము. దేవునికి భయపడుతూ దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవునికి భయపడుతూ ఈ లోకంలో దేవుని కొరకు పరుగులు పెడతా ఉన్నాం. అనేక ఆత్మలు మేము రక్షించటానికి ముందుకు వెళ్తా ఉన్నాము. దేవుడు మనకి జీవవాయువును ఇచ్చాడు, అప్పుడు మనము జీవాత్మగా మారాము. ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక. దేవుడు మాట్లాడేటప్పుడు నీకు వినబుద్ధి పుట్టితే దేవుడు నీకు స్పందన కలిగించినట్లు. దేవుడు మాట్లాడేటప్పుడు నీకు వినబుద్ధి పుట్టకపోయింది అనుకోండి, వినబుద్ధి లేకుండా వాళ్ళు అలాగ చెప్తారులే, కొత్తగా ఇలా బయలుదేరారు దేవుని మాటలు చెప్పడానికి. ఈ బైబిల్ గ్రంథం ఒకటి ఉందిగా, 200-300 పెట్టి కొనుక్కుని చేత్తో పట్టుకుని తిరగటానికి అనుకుంటారండి. ప్రభువు అంటున్నారు, దేవుని చిత్తం బలముగా నెరవేరాలని ఆయన చిత్తంలోనే మనం జీవాత్మగా ఉన్నామని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 27:6 మిమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి మేము రాలేదు బిడ్డలారా, మిమ్మల్ని సరిచేసి పరలోక రాజ్యంలోనికి మాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాం. మేలు కోరి నీ స్నేహితుడు గాయాలు చేస్తున్నాడు నీకు, అది గాయం అని అనుకోవద్దు, నిందని బాధని అవమానమని అనుకోవద్దు. ఇక్కడ మత్తయి సువార్త 19:14-19 మీరు చదవండి. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఇతరులు సమకూరుసము, మనము ఆశపడకూడదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, దేవుని దాసులను దాసురాండ్రులను గౌరవించు, మిత్ర భేదము చేయొద్దని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని చిత్తం లేకుండా ఎవరు సేవలోనికి రావద్దు, ఒకవేళ వస్తే దేవుని అగ్నికి గురవుతారని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని చిత్తంలో దేవుని పిలుపు ఉంటే వచ్చి సేవ చేయి, పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు నీ పక్షాన్ని నిలబడి మేలులు చేస్తాడు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడుతున్నాయి ఈ లోకంలో. ఈ రోజు స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలకు దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒక్క స్పాన్సర్ ఇవ్వగలవా? నీ చిత్తం, నీ ఇష్టం అది. దేవుడు ఇచ్చిన ఓపికను బట్టి దేవుని పని జరిగించాలి. నెలంతా స్పాన్సర్ ఇవ్వగలవా? నీ ఓపికను బట్టి ఆలోచించి ముందుకెళ్ళాలి. దేవుని కొరకే వాడిన ప్రతి ఒక్క రూపాయి దేవుని సన్నిధిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
నువ్వు పరలోకం వెళ్ళాక నీకు గొప్ప బహుమానాలు ఇస్తానంటున్నారు ప్రభువారు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించును గాక, దేవుని కొరకు మనల్ని బ్రతికించును గాక, మనం అనేకులను ప్రేమించే వారిగా ప్రభువును ధరించుకుని ప్రభువు వలె మారుదుము గాక. ఆమేన్. మన యొక్క హృదయమైన వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో తెలుపు చేసుకుందము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలైనా. మమ్మల్ని వల్లే మా పరుగు వారిని ప్రేమించాలని, ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించకూడదని, నీ సందుకు వచ్చే మేము మా ప్రవర్తన ఫలం పొందుతామని చెప్పావు ప్రభు. మా ప్రవర్తన మేము చక్కపరుచుకుని అయ్యా మా పాప దోషాలు ఒప్పుకుని నీ సందుకు రావడానికి సహాయం చేయండి. ఒప్పుకుని విడిచిపెట్టి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మేము వెనక్కి తిరగకూడదు నాయనా. ఇంకా గొప్పగా ముందుకు రావడానికి, పరలోక రాజ్యానికి చేరటానికి కృప చూపించమని, నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఈరోజు స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించండి అయ్యా. వారి భార్యను ప్రభు, వారి బిడ్డలను కూడా ప్రభు మీరు దీవించమని, ఇంకా గొప్ప ఫలభరితమైన పంటగా వారి జీవితాన్ని మీరు ప్రభు కట్టమని, బలపరచమని, నడిపించమని. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు. విన్న వాక్యాన్ని మా హృదయంలో నెమలు వేసుకుని ఫలించడానికి కృప చూపించి సహాయం చేయమని, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, నిన్ను గురించి తెలియని వారికి తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.